పుష్పాల వాసాలు వేరు, వాటి రంగులు వేరు, వాటి వాటి విధ వాటి యొక్క ధనమంటారు, వాటిని తయారు చేసే విధానం వేరు. ఆమేన్. సి, దేవుడి విధంగా నానా రకములైన వాటిని తయారు చేస్తాడు ఆయన. నానా రకములను ప్రేమించే దేవుడు ఆయన. అలానే ఆయన ఎత్తైన కొండలను తయారు చేస్తాడు, లోతైన లోయలను తయారు చేస్తాడు, సమభూమిని కూడా తయారు చేస్తాడు. ఆమెన్ అంటారా? హల్లెలూయా. చూడండి, ఆయన ఒహాయో దగ్గర ఉన్న ఆ కొండలను ఆయన తయారు చేసేటప్పుడు, ఆదికాండ మొగుడు మొగుడు వచనంలో ఆయన సృజించేటప్పుడు, వాటిని తయారు చేసేటప్పుడు, వింటున్నారా, ఎవరిని దృష్టిలో పెట్టుకొని తయారు చేశాడు? అది ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేశాడు? దట్స్ రైట్, బ్రహ్మామును దృష్టిలో పెట్టుకొని ఆయన దాన్ని తయారు చేశాడు. అందుకే దేవుడు బ్రహ్మాంతో ఏమన్నాడు తెలుసా? నీకు నిత్యమైన సూచన ఇస్తున్నాను, నీ పేరు ఆ కొండలలో చెక్కి ఉన్నది, నీ పేరులో ఉన్న 7 అక్షరాలే ఆ 7 కొండలై ఉన్నవి, నీ పరిచర్యలోని ఆ 3 దశలే ఆ 3 శిఖరాలై ఉన్నవి, ఆ 3 ఇడుపుల పరిచర్యనే ఆ 3 శిఖరాలై ఉన్నది. అది ఒక కాండం నుండి ఇంకో కాండంలోనికి వెళ్తున్నది, అది ఒక కాంటినెంట్ నుండి ఇంకో కాంటినెంట్కి. గ్లోరీ. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రవక్త బ్రహ్మాము గారిని అబ్రహాము కంటే ముందుగానే పెట్టాడా లేదా? కొంచెం షాకింగ్ న్యూస్, జాగ్రత్త వినండి. ఆది కాండం 10వ అధ్యాయంలో అబ్రహాముతో చేస్తున్న నిబంధన దేవుడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేశాడంటే, ప్రకటన 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూతగా దిగొచ్చి బ్రహ్మాముతో చేస్తున్న నిబంధనను దృష్టిలో పెట్టుకొని అబ్రహాముతో చేశాడు. అర్థమైందన్నానే అన్నది, అబ్రహాము యొక్క నిబంధనను దృష్టి పెట్టుకొని, ఆదికాండం 15లో అబ్రహాముతో చేస్తున్న నిబంధనను దృష్టిలో పెట్టుకొని, ప్రకటన 10లో బ్రహ్మాముతో చేస్తున్న నిబంధన కాదు. మీరు పట్టుకుంటున్నారా? అబ్రహామును దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాముతో కాదు, బ్రహ్మామును దృష్టిలో పెట్టుకొని అబ్రహాముతో చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. బ్రహ్మామును దేవుడు దృష్టిలో పెట్టుకున్నాడు, ప్రకటన 10ని దేవుడు దృష్టిలో పెట్టుకొని, ఆదిగాండం 15లో నిబంధన చేస్తున్నాడు ఆయన, అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ప్రకటన 10లో ఆయన నిబంధన చేస్తున్నాడు, ఎందుకంటే నిబంధన దూతగా వస్తున్నాడు. వర్షపు దాన దేనికి సాదృశ్యం? అది నిబంధన. ఎందుకైనా నిబంధన దూతగా వస్తున్నాడు? నిబంధన చేయడానికి. ఇప్పుడు చూడండి, అబ్రహాముతో ఆయన నిబంధన చేసేటప్పుడు దేంతో ఆ నిబంధన స్థిరపరిచాడంటే, ప్రమాణంతో. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయం హెబ్రీయులకు రాస్తున్న పత్రిక ఆరో అధ్యాయం పదమూడవ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణ్ణి తోడని ప్రమాణం చేయలేకపోయాను గనక, తన తోడని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశ్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుషులు తమ కంటే గొప్పవాణ్ణి తోడని ప్రమాణం చేతురు, వారి ప్రతి వివాదములోనూ వివాద అంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఆ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై, తను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఏమిట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు, శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఒక వాగ్దానాన్ని దేవుడు అక్కడ నిబంధనలో ఇచ్చినప్పుడు
దాన్ని ఏ విధంగా దృఢపరుస్తాడు, ఏ విధంగా దాన్ని స్థిరపరుస్తాడు అంటే ప్రమాణంతో. ఈవెన్ మనం కూడా అంతేగా, ఏదైనా నిబంధన ఇద్దరు మధ్యలో అగ్రిమెంట్ జరిగినప్పుడు దేంతో ప్రమాణమేనా? ప్రమాణం చేయమంటామా? ప్రమాణం చేసేటప్పుడు మనతో కాకుండా మనకంటే గొప్పవారు అమ్మ పైననో, నాన్న పైననో, లేదా దేవుడి పైననో, లేదా నువ్వు ప్రేమించే నీ భర్త పైననో, మీకు అర్థమవుతుందా? తనకంటే గొప్పవాని పైన తోడు పెట్టుకోమంటారు ప్రమాణం చేసేటప్పుడు, అవునా కాదా? ఇప్పుడు దేవుడి కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? అందుకే దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే తన తోడు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అబ్రహాంతో నిబంధన చేసేటప్పుడు దేవుడు తన తోడని ప్రమాణం చేశాడు. ఓకేనా? అబ్రహామా, ఈ వాగ్దానం, ఈ నిబంధనలోని వాగ్దానం నీకు నేను జరిగిస్తాను, దానికి ఇదిగో నా తోడు ప్రమాణం, నా తోడు, నా పైన ఒట్టు పెట్టుకుంటాను నేను, నా తోడు ప్రమాణం చేస్తాను. పెళ్లిలో కూడా ప్రమాణం, భార్య భర్తలకు మధ్యలో ప్రమాణం, అవునా కాదా? ప్రమాణం ప్రతి వివాదాంశంలో కూడా ప్రమాణమే. చూడండి, ఒక వివాదం ఉందనుకో, నువ్వు ప్రమాణం చేయరా? నువ్వు ప్రమాణం చేయి, నువ్వు ఆ మాటలు నేను ప్రమాణం చేయి. వాడు ప్రమాణం చేసినావు అనుకో, వదిలిపెట్టేస్తాను. ఓకే, ఎందుకంటే నువ్వు ప్రమాణం చేసావు, ఇక నువ్వు నీకు దేవుడు మొదల విషయం అది. ఆ వివాదాంశం అక్కడ పరిష్కరించబడుతుంది ప్రమాణంతోనే, ప్రమాణాలతోనే. నువ్వు ప్రమాణం చేయి, నువ్వు ప్రమాణం చేయి, మీ ఇద్దరు ప్రమాణాలు చేయండి. అర్థమవుతుందా? ప్రతి వివాదాంశంలోనూ, వివాదంలోనూ ప్రమాణమే, నిబంధనలోనూ ప్రమాణమే. వింటున్నారా? కానీ ఆ ప్రమాణం చేసేటప్పుడు, ఆ ఒట్టు పెట్టుకునేటప్పుడు తనతోడు కాదు, తనకంటే గొప్పవారు ఒత్తు, గొప్పవారి పైన ఒట్టు పెట్టుకోమంటారు. ఓకేనా? ఇక్కడ దేవుడు కూడా అబ్రహాముతో నిబంధన చేసేటప్పుడు ప్రమాణం చేస్తున్నాడు ఆ నిబంధన స్థిరపరచడానికి. ఏమని ప్రమాణం చేస్తున్నాడంటే, తనకంటే గొప్పవాడు ఎవరు లేరు కనుక ఇక తనతోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు, తనతోడని ప్రమాణం చేస్తాడు. ఆమెనంటారా? ఎందుకంటే దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిబంధన స్థిరపరచాడని పౌలు గారు అన్నాడు. అదేనా మనం చదివిన వాక్యం? అదేనా? అబ్రహాముతో నిబంధన చేసేటప్పుడు దేవుడు తన తోడని ప్రమాణం పెట్టుకున్నాడు. నిశ్చయంగా నేను నిన్ను ఆశ్వదిస్తాను, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపజేస్తాను అని చెప్పి దేవుడు ప్రమాణం చేశాడు. ఆమేన్. చూద్దాం ఇప్పుడు బ్రహ్మముతో కూడా ఆయన నిబంధన చేసేటప్పుడు ప్రమాణం పెట్టాడా లేదా? ప్రకటన 10వ అధ్యాయం 5వ వచనం, ప్రకటన 10వ అధ్యాయం 5వ వచనం, మరియు సముద్రము మీదను భూమి మీదను నిల్చుండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి. ఎవరు? పరలోకంలో ఉన్న వాటిని, భూమిపైన ఉన్న వాటిని, సముద్రంలో ఉన్న వాటిని సృష్టించిన వాడు దేవుడు. గాడ్ ఎవరండి? దేవుడు. సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాణ్ణి తోడు ఒట్టు పెట్టుకొని. ఎవరది? వీటన్నిటిని సృష్టించి యుగ యుగములు జీవిస్తున్నవాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు ఎవరు, ఎవరి పేరు పైన ఒట్టు పెట్టబడుతున్నది? అక్కడ అబ్రహాము కూడా ఎవరి పేరు పైన ఒట్టు పెట్టబడ్డది? అక్కడ దేవుని పేరు పైన దేవుడు తన తోడు ఒట్టు పెట్టుకున్నాడు. ఇక్కడ కూడా దిగొచ్చిన దూత, బలిష్టుడైన దూత ఎవరి పేరు పైన ఒట్టు పెట్టుకుంటున్నాడు? ఎందుకు ఒట్టు పెట్టుకోవాల్సి వస్తుంది? ప్రమాణం ఎందుకు చేయాల్సి వస్తుంది? ప్రమాణం ఎప్పుడు చేస్తారు? అబ్రహాము విషయంలో ప్రమాణం ఎప్పుడు చేశాడు దేవుడు? నిబంధన చేసేటప్పుడు. ఇప్పుడు కూడా 10వ అధ్యాయంలో ఏం జరుగుతుంది ఇక్కడ? ఆమెనంటారా? ఎవరితో నిబంధన? బ్రహ్మముతో. అక్కడ ఆదిగణం 15లో అబ్రహాముతో అయితే, ఇక్కడ ఇక్కడ ప్రకటన 10లో బ్రహ్మముతో, బ్రహ్మ యొక్క ఆత్మీయ సంతానముతో. ఎవరు ఆత్మీయ సంతానం? వధువు, పెళ్లి కుమార్తె మనమే. ఆమెనంటారా? ఆయన వర్తమానం ద్వారా పుట్టిన వాళ్ళమేనా? ఆయన వర్తమానం ద్వారా జన్మించిన వాళ్ళమేనా? ఆమెనంటారా? ఆయనకు ముందుగానే దేవుడు చూపించాడా?
ఒక వధువు ఉండబోతుందని, అది నువ్వు చూడవు కానీ నీ తర్వాత వస్తుందని చెప్పాడా? దాని ముందు ప్రదర్శన దేవుడు చూపించాడా? ప్రివ్యూ చూపించాడా? చూపించాడు. కానీ ఇప్పుడు మనం ముందు ప్రదర్శనలో లేవు, మనం ఇప్పుడు నిజమైన రూపంలో ఉన్నాం. ఇప్పుడు ఈ వర్తమానం వచ్చి ఇప్పుడు 50 సంవత్సరాలు, దేవుడు ప్రమాణం చేసి 52 సంవత్సరాలు. 1963లో ప్రకటన 10 జరిగింది, అప్పుడు ఆయన ప్రమాణం చేశాడు. ఇప్పుడు 52 సంవత్సరాలకు ఆయన చెప్పినట్టుగానే వధువు ఉన్నదా? విశ్వవ్యాప్తంగా వధువు ఉన్నదా? అందులో నువ్వు నేను ఒకటిగా ఉన్నామా? మనను గూర్చే ప్రివ్యూ ఆయన చూశాడా? మనను గూర్చిన ముందు ప్రదర్శన చూశారా? దర్శనంలా చూశాడా? ప్రవక్త చదవలే మీరు ఎప్పుడు? వర్తమానంలా ప్రవక్త చూశారని చెప్పిన సంగతి, ఒక వధువు ఉండబోతుంది ప్రపంచంలో అని అమనంటారా? హల్లెలూయా. మరి ఆ వధువుని చూశాడా ఆయన? చూశాడు. ఆ వధువు కొరికైన తప్పించాడు, ఆ వధువు కొరికైన ఆశపడ్డాడు. కానీ అది ఆయన దినాలలో ఉండదు అని చెప్పాడు దేవుడు. అబ్రహాంతో కూడా అలానే చెప్పాడా? చెప్పాడా? నీవు నీ పితరులతో నిద్రపోదువు, నిండు వృద్ధాపంలో నీ పితరులతో నిద్రపోదువు, కానీ నేను నీ సంతానాన్ని మళ్ళీ తీసుకొస్తా. అవునంటారా? అలానే ప్రవక్తతో కూడా దేవుడు ఏమన్నాడు? నువ్వు చూడవు కానీ తర్వాత వస్తారు వాళ్ళు. అందుకే ఏమన్నాడు ప్రవక్త? ఈ వర్తమానం నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం యొక్క నలుమూలకు వెళ్ళిపోబోతున్నది, ఆఫ్రికాలో, ఆఫ్రికా ఖండములో ఉన్న అడవులలోనికి, ఎడారులోనికి వెళ్ళిపోబోతున్నది, ఇండియాలోని అడవిలోనికి, ఎడారులోకి వెళ్ళిపోబోతున్నది, ప్రపంచ నలుమూలలోకి వెళ్ళిపోబోతున్నది. ఒక వధువుని వర్తమానం సిద్ధపరచబోతున్నది. ఎందుకంటే దేవుడు ప్రమాణం చేశాడు అక్కడ. ప్రకటన 10లో దేవుడు విలియం బ్రానంతో నిబంధన చేస్తూ ప్రమాణం చేశాడు. మంచిగా వినండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఆదికాండము 10వ అధ్యాయములో ఉన్న అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ప్రమాణంలో లేము. కానీ మనం ఇప్పుడు ప్రకటన 10లో ఉన్న నిబంధన ప్రమాణం, బ్రహ్మముతో చేస్తున్న నిబంధన ప్రమాణంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఎంతమందికి అర్థమైంది? అబ్రహాముతో చేసింది సాదృశ్యమే. ప్రకటన 10కి ఆదికాండం 15 సాదృశ్యమై ఉన్నది. ఎందుకంటే పాత నిబంధన నిజ రూపమా సాదృశ్యమా? వినపడతలేదు. సాదృశ్యమేనా అది? కానీ నిజ రూపం ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఉన్నది. నిజ రూపం అంతా కొత్త నిబంధన, పాత నిబంధన అంతా కొత్త నిబంధనకు సాదృశ్యం, కొత్త నిబంధనకు నీడ. అవునంటారా? ఇప్పుడు అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ఏదైతే ఉన్నదో అది ప్రకటన 10వ అధ్యాయంలో విలియం బ్రానంతో చేస్తున్న నిబంధనకు సాదృశ్యమై ఉన్నది. అందుకే పౌలు గారు కూడా అబ్రహాముతో చేసిన నిబంధన గురించి రాశాడు. ఎందుకంటే ప్రకటన 10 పౌలు గారంలో జరగలే. పట్టుకోవాలా, రెవల్యూషన్ పట్టుకోవాలా. ప్రకటన 10 పౌలు గారి కాలంలో జరగలే. పౌలు గారికి ముద్రలు తెలియదు, పౌలు గారికి ప్రకటన గ్రంథం తెలియదు, పౌలు గారికి వాక్యం తెరవబడలేదు. ఎందుకంటే వాక్యం తెరవబడాల్సింది 7వ దూత ద్వారా, వాక్యం యొక్క మర్మాలని బయలుపరచబడాల్సింది 7వ దూత ద్వారా. ఆమనంటారా? అందుకే పౌలు గారు అబ్రహాము నిబంధన రాశాడు. కానీ ఒక నిజమైన నిబంధన దానికి అది సాదృశ్యమే. అబ్రహాము నిబంధన కేవలం సాదృశ్యమే, నిజమైన నిబంధన ఒకటి వస్తుందని రాయలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే ఇంకా పౌలు గారికి తెలియదు దాని విషయం. కానీ మన కాలానికి వచ్చిన తర్వాత ప్రకటన 10 ఎప్పుడైతే నెరవేర్పు జరిగినదో, ఎప్పుడైతే 7 ముద్రలు తెరవబడ్డాయో, ఎప్పుడైతే వాక్యం తెరవబడ్డదో, ఎప్పుడైతే 7వ దూత గారి మర్మాలు చెప్పడం మొదలుపెట్టాడో, అదిగో ఇప్పుడు మనం చెప్పగలుగుతాం. మనం ఇప్పుడు ఆదికాండం 15లో ఉన్న సాదృశ్యమైన నిజమైన దానికి సాదృశ్యమైన ముంగుర్తైన ఆదికాండం 15లో ఉన్న అబ్రహాముతో చేసిన నిబంధనలో లేం మనం. అది దేనికైతే సాదృశ్యంగా ఉందో
ఆది కణం 15 దేనికైతే సాదృశ్యంగా ఉందో ఆ నిజ రూపమైన ప్రకటన 10లో మనం ఉన్నాం ఇప్పుడు. ఆ నిబంధనలో ఉన్నాం మనం ఇప్పుడు. అర్థమయ్యారా రామయ్య పని? ఇది కూడా షరతులు లేని నిబంధననే. ఇది కూడా దేవుడు ఖచ్చితంగా ఒక వధువును కలిగి ఉంటాడు. కొందరు అంటారు నిన్నోడు కలిసిండు బోయాస్ బర్కి, నిన్నోడు కలిసి ఎవడికి పరిశుద్ధాత్మ లేదు, ఏ పాస్టర్కి పరిశుద్ధాత్మ లేదు, ఏ విశ్వాసికి పరిశుద్ధాత్మ లేదు. నిబంధన ఎట్టిపోయిందిరా ప్రకటన 10 చూసినా? ఎంత గుడ్డోలో, ఎంత మోసపూరితమైన ఆత్మలు అవి, ఎంత మోసం చేస్తాడు అపవాది. ఇక్కడ దేవుడు ప్రవక్తతో నిబంధన చేశాడు. అక్కడ అబ్రహాము పాత నిబంధన వారికి మూలపురుషుడైతే, కొత్త నిబంధన వారికి మూలపురుషుడు బ్రెన్నామై ఉన్నాడు. హెచ్ఏఎం హెచ్ఏఎం అనే పేర్లతో ఇద్దరు కలిగి ఉన్నారు. బ్రెన్నాము పేరు దేవుడు మార్చలేదు, కానీ అబ్రహాం పేరును మార్చాడు. ఎందుకంటే నిజ రూపంలో బ్రెన్నాము అనేవాడు ఉండబోతున్నాడు కనుక. అందుకే అబ్రహాము సాదృశ్యంలో మాత్రమే ఉన్నాడు కనుక, అబ్రహాం ముంగుర్తులో మాత్రమే ఉన్నాడు కనుక. వింటున్నారా? అందుకే అబ్రహాముని అబ్రహాముగా మార్చాడు. ఎవరి కోసం మార్చాడంటే బ్రెన్నాము కోసం మార్చాడు. మీరు ఈ రెవల్యూషన్ని పట్టుకుంటే, నేను చెప్తున్న ఈ బాలిపాటను పట్టుకుంటే, అసలు మీరు కుర్చీల పైన కూర్చోరు, అసలు మీరు నేల పైన కూర్చోరు. మీకు ఎక్కలేదన్నా క్లియర్గా అర్థమైంది. అది మీ దురదృష్టం. నేనేం చేయలేను దానికి. నేను ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను, ఇంతకంటే ఎక్కువ వివరణ నేను ఇవ్వలేను. ఇంతే నాకు వచ్చిన వివరణ. ఇంతకంటే ఎవరు ఇవ్వలేరుగా ఇంత చక్కగా చూపించడం. దాని మీ ఇష్టం అది. మరలా అసలు మీకు అసలు అబ్రహాం యొక్క నిబంధన అంటే ఏంటో ముందు తెలుసుండాల. దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసుండాలి. ఇవన్నీ తెలుసుంటే ఇప్పుడు బ్రెన్నాంతో ఎందుకు దేవుడు నిబంధన చేస్తాడు అర్థమయ్యి కేకలేసేటోళ్ళు. చదవరుగా మనం ఇంటికి పోయినాక బైబిల్ చదువు, మనం వర్తమానం చదువు. టైం లేదు మనకు. ఫంక్షన్లకు టైం ఉంటుంది, వాంతో వీంతో ముచ్చలు పెట్టుకోవడానికి టైం ఉంటుంది, షాపింగ్లకు టైం ఉంటుంది, ఆసుపత్రులకు టైం ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వాక్యం చదవడానికి టైం ఉండదుగా మన దగ్గర. లెక్క వస్తుంది ఒక రోజున, భయంకరమైన లెక్క ఉంటుంది మీకు. మామూలు లెక్క ఉండదు. ఎందుకంటే దేవుడు చూసి చూడని కాలాలు పెంతకోస్తు కాలం వరకు. కానీ ఈ కాలంలో అది కాదు. నేను చెప్పాను ఆల్రెడీ, 7వ ముద్ర తెరబడింది. చూసి చూడని కాలం కాదు, ఇక తీర్పు కాలం. ఇది అంతేగా, ఇది తర్వాత మీ ఇష్టం. మనం ఇప్పుడు ఆది కాండం 15లో ఉన్న నిబంధనలో లేము. అది సాదృశ్యమే. అది ప్రకటన 10కి సాదృశ్యమే. అది అక్కడనో అబ్రహాం హెచ్ఏఎం పేరుతో ముగించబడుతున్న ఆయనతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. తన తోడని ప్రమాణం చేస్తూ చేస్తున్నాడు. కానీ ఇక్కడ అబ్రహాం ఒకరికి సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహాం సంతానం ఇంకొకరికి సాదృశ్యంగా ఉంది. ఎవరా సాదృశ్యం అంటే, ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే నిజ రూపంలో బ్రెన్హామ్కి. అబ్రహాం ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే బ్రెన్హామ్కి సాదృశ్యంగా ఉన్నాడు. అందుకే బ్రెన్హామ్ అనే పేరు నిజ రూపంలో ఉండబోతుంది. కనుకనే సాదృశ్యంలో ఆయన పేరు అబ్రహాం అయితే, వాళ్ళ అమ్మా నాన్నలు అబ్రహాం పెడితే దేవుడు దాన్ని హెచ్ అనే అక్షరాన్ని కలిపి హామ్గా మార్చాడు. దాన్ని పట్టుకుంటానా మీరు? హామ్ అని మార్చాడు ఆయన. ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే అది అక్కడ నిజ రూపంలో బ్రెన్హామ్ దగ్గర జరగబోతుంది కనుక. అలానే అక్కడ అబ్రహాంకున్న సంతానము సాదృశ్యం మాత్రమే. ఎందుకంటే అక్కడ బ్రెన్నామ్కి ఒక ఆత్మీయ సంతానం ఉండబోతున్నది. ఆయన వర్తమానం ద్వారా ఆత్మీయ సంతానం రాబోతున్నది. ఓ వధువు రాబోతున్నది. దేవుడు ఏం చెప్పాడు ఆ ముందు ప్రదేశంలో? నీ వర్తమానం ద్వారా వాళ్ళు సిద్ధపరచబడతారు వధువుగా. ఎవరి ద్వారా? సో ఇప్పుడు వధువుగా మనం సిద్ధపరచబడడం, పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడడం, యేసుక్రీస్తుకు భార్యగా దేవుడికి భార్యగా ఉండడం, అది విలియం బ్రెన్హామ్ యొక్క వర్తమానం ద్వారా జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏ నిబంధనలో ఉన్నామో తెలుసా? సాదృశ్యమైన నిబంధనలో లేం. మరి పౌలు గారు రాశాడు కదా హెబ్రీ 6లో, మీరే చదివారుగా
నేను అదే చెప్తాను మీకు. పౌలు గారు ఇంకా ప్రకటన 10 దగ్గరికి రాలేదు. ఆయనకు ప్రకటన 10 తెలియదు. ఆ నిబంధన సంగతి ఆయనకు, ఎందుకంటే ఆ నిబంధన ఇంకా జరగలేదు. దాని సాదృశ్యమైన నిబంధననే జరిగింది ఆదికాండం 15. అందుకే దాన్నే రాస్తాడు పౌలు గారు. కానీ ఇప్పుడు అదే పౌలు మళ్ళీ పుట్టి మళ్ళీ రాస్తే హెబ్రీలకు రాస్తాను పత్రిక, ఏమని రాస్తారు తెలుసా? అబ్రహాముతో చేసిన నిబంధన కాదు, ఇప్పుడు బ్రహ్మాముతో చేసిన నిబంధనకు. ప్రకటన 10 బ్రహ్మాముతో చేసిన నిబంధనకు. దేవుడే ప్రకటన 5:5-6 ప్రమాణముతో దాన్ని దృఢపరిచాడు. తను రాసేవాడు పౌలు గారు. నేను చెప్పాను కదా, మనం ఏది కొత్తది కలపలేము. బైబిల్లోనే దాచబడిన వాక్యం ఇది. రాయబడిన వాక్యం కింద ఉన్న దాచబడిన వాక్యం బైబిల్లోనే ఉంది. దాన్నే మనం బయటికి తీస్తున్నాం. అమ్మో ఏంది వీళ్ళు అబ్రహాము కంటే గొప్పోడు బ్రహ్మ అని చెప్తున్నాడు. అబ్రహాం సంతానం కాదు మనం ఇప్పుడు బ్రహ్మ సంతానం అంటాండు. అబ్రహాం చేసిన, అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన అది సాదృశ్యమే అంటాండు. డినామినేషన్కి ఇది ఎట్లుంటుంది అంటే 2 ఎముకలు 1 పుర్రె ఉన్నట్టుంటుంది అనమాట. డేంజర్ వర్తమానం ఇది, భయంకరమైన వర్తమానం ఇది. వీళ్ళకు దూరంగా ఉండాలా మనం? అమ్మో అమ్మో అమ్మో. సరేరా అమ్మో అమ్మో అంటారుగా, ప్రకటన 15 చెప్పు, అక్కడ మళ్ళీ ఎందుకు ఒట్టు పెట్టుకుంటాను చెప్పు. ప్రమాణాలు ఒట్టిటిగానే చెప్తారా? యేసుప్రభువు లేదా ఎవరి పైన ఒట్టు పెట్టుకోవద్దని చూపించాలా? చూపించాలా? నేను మత్తయి సువార్త 5 చెప్పలేదా? ఒట్టు పెట్టుకోవద్దని అనలేదా? భూమి పైన ఒట్టు పెట్టుకోవద్దు, దేవుని సింహాసనం పైన ఒట్టు పెట్టుకోవద్దు, మీ అమ్మ పైన ఒట్టు పెట్టుకో అన్నాడా లేదా? అన్నాడే. ఇప్పుడు ఎందుకు ఒట్టుకు పెట్టుకుంటాను? ఇక్కడ బలిష్టను దూత గదికి వచ్చి ఒట్టిటిగానే ఒట్టు పెట్టుకుంటాడా? ఏదో జరుగుతుంది. ఆదిగానం 15 ఏదో ఇక్కడ ప్రకటన 10 జరుగుతూ ఉంది. ఇంకో చెప్తాను, ఆదిగానం 15 కింద ప్రకటన 10 ఉన్నది. ఫస్ట్ సాదృశ్యం వచ్చింది. ఫస్ట్ దాని ఏమంటారంటే ముంగుర్త వచ్చింది లేదా ఛాయ్ వచ్చింది, తర్వాత దాని నిజ రూపం వచ్చింది. అంతే కదా? ఇప్పుడు ఉదాహరణ చెప్తానా. ఆదాము వచ్చాడు ముందు. ఆదాము ఎవరి రూపము? దేవుని రూపం. క్రీస్తు ఎవరి రూపము? దేవుని రూపం. కానీ ఇప్పుడు క్రీస్తే నిజమైన దేవుని రూపం, క్రీస్తే అసలైన దేవుడు, ఆయన రూపం. ఆయన రూపంలో ఎవరు తయారు చేయబడ్డారు? కానీ ముందు వచ్చింది ఛాయ, ఆ తర్వాత వచ్చింది నిజ రూపం. ఓకేనా? అర్థమవుతుందా? నేను పాత నిబంధన ముందు వచ్చింది, ఛాయ ముందు వచ్చింది, నీడ ముందు వచ్చింది, తర్వాత ఏదొచ్చింది? కానీ ఛాయ కంటే ముందున్నది ఏది? ఒక వస్తువు లేకుండా దాని ఛాయ పడుతుందా? ఒక నిజ రూపం లేకుండా దాని నీడ పడుతుందా? చెప్పాలా నాకు? దాని నీడ పడాలంటే ఏముండాలా? దాని రూపం ఉండాలా లేదా? దాని నిజ రూపం ఉంటేనే దాని నీడ అక్కడ పడుతుంది, దాని ఛాయ అక్కడ పడుతుంది. సో ఇప్పుడు పాత నిబంధన అంతా సాదృశ్యం అంటే అది ఛాయ, నీడ అంటే కొత్త నిబంధన నిజ రూపం అంటే, ఇప్పుడు పాత నిబంధన కంటే ముందు నిజ రూపం ఉన్నదా లేదా? చెప్పాలా? కాబట్టి ఇప్పుడు అబ్రహాం కంటే ముందు బ్రహ్మ ఉన్నాడా లేదా? ఇప్పుడు ఆదికాండం 15 కంటే ముందు ప్రకటన 10 ఉందా లేదా? లేకపోతే ఆదికాండం 15 తర్వాత ప్రకటన 10? ఎక్కడైనా వస్తువు లేకుండా ఛాయ పడుతుందా? వస్తువు లేకుండా దాని రూపము ఛాయగా నీడగా పడుతుందా? చెప్పండి. ఇక్కడ ఏం లేదు, దాని ఏమైనా పడుతుంది అక్కడ? కానీ ఇప్పుడు నేను చేయబెట్టిన ఏం పడుతుంది? పడుతుందా? ఎందుకు? నా చేయి నిజ రూపం, నీడ గోడ పెనబడ్డ.
ఇప్పుడు మనము ప్రకటన 10లో బ్రహ్మాంతో చేసిన నిబంధనలో నిజ రూపంలో ఉన్నాం మనం ఇప్పుడు. అందుకే ఆయన అక్కడ ఒట్టు పెట్టుకుంటున్నాడు, అక్కడ సముద్రమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, వింటున్నారా, పరలోకము అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ప్రతి నిబంధన దేంతో స్థిరపరచబడుతుంది, దేంతో దృఢపరచబడుతుంది, ప్రమాణముతో, ఒట్టుతో. ఇక్కడ దేవుడు మళ్ళీ అబ్రహాం విషయంకి వచ్చినప్పుడు ఎలా తన తోడు ఒట్టు పెట్టుకున్నాడో, ఇప్పుడు బ్రహ్మ విషయానికి వచ్చినప్పుడు కూడా అలాగుననే తన తోడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఆమెన్ అంటారా? ఎందుకు? తనకంటే గొప్పవాడు ఎవరు లేరు కనుక, దేవుడు తనకంటే గొప్పవా, దేవుని కంటే గొప్పవాడు ఎవడు లేరు కనుక, తన దేవుడు తనకంటే గొప్పవాడు ఎవరు లేరు కనుక తన పైన తోడు పెట్టుకుంటున్నాడు. సో ఆదిగానం 15లో చేసిన నిబంధన తోడుతో, ప్రమాణంతో, తనపై ఉన్న ప్రమాణంతో దేవుడు దృఢపరుస్తున్నాడు. కానీ అది సాదృశ్యమే. కానీ ప్రకటన 10లో దేవుడు ఇప్పుడు తనపైన ప్రమాణం చేస్తూ ఒట్టు పెడుతున్నాడు. ఇది నిజ రూపం. ఇప్పుడు ఎక్కడున్నా మనం? సాదృశ్యంలో ఉన్నాం, నిజ రూపంలో ఉన్నాం. సో ఆది కాండం 15 కంటే ముందే ప్రకటన 10 ఉన్నది. దేవుడు ప్రకటన 10ని దృష్టిలో పెట్టుకొని ఆది కాండం 15 రాయించాడు. ఆది కాండం 15 జరిగించాడు. అర్థమైన నామం చెప్పాలా? సంతోషంగా లేదు మీకు? కొందరంట, ఓ నేను అబ్రహాం కాలంలో ఉంటే ఎంత బాగుండు. కానీ అబ్రహాం కాలంలో ఏమనుకున్నారో తెలుసా? ఆ ప్రకటన 10 జరుగుతున్న కాలంలో ఉంటే ఎంత బాగుండు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మేము కేవలం సాదృశ్యంలోనే ఉన్నాం, వాళ్ళు నిజ రూపంలో ఉన్నారు. మేము వధువుకి సాదృశ్యమే, కానీ వాళ్ళు నిజంగా వధువు. వింటున్నారా? ఇస్సాకు రిబ్కా కేవలము క్రీస్తుకైన వధువుకు సాదృశ్యమే, కానీ మనమేవరం ఇప్పుడు నిజ రూపంలో ఉన్న వధువు మనం. మనకు నిజంగా ఇస్సాకు ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు అక్కడ. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పాలా? ఫ్రెండ్స్, ఈ బోధ చాలా లోతైన బోధలు ఇవి. రాబోయే దినాల్లో ఇంకెక్కువ లోతు చూడబోతున్నారు మీరు. జీర్ణించుకునే శక్తి మీకు ఉండాల. పక్షిరాజు పిల్లలకు ఉంటాయి. ఎందుకంటే పక్షిరాజు పిల్ల పుట్టుడుతో అది పాలు తాగదు. అది పుట్టుడుతో వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది తెలుసా? మాంసం తీసుకొచ్చి నోట్లో, మాంసం తీసుకొచ్చి దాన్ని నోట్లో పెడుతుంది, రక్తాన్ని ఇస్తుంది, తిను తావు బిడ్డ అని చెప్పి బలమైన ఆహారం పెడుతుంది. పక్షిరాజు పిల్లలు మాత్రమే జీర్ణించుకుంటాయి. ఇక మిగతా ఏంటి? అబ్రహాము కంటే ముందున్నాడా? ఏంటి? అబ్రహాము నిబంధనలో మనం లేమా? ఏంటి? అబ్రహాం పేరు బ్రహ్మ దృష్టిలో పెట్టుకొని చేశాడా? అరే రే, ఇదేదో బోధున్నదిరా. జీర్ణించుకోలేరు, భరించలేరు, వాళ్ళ వల్ల కాదు అది. కానీ మనకైతుంది, మనం అందులో ఉన్నాం కనుక నిబంధన అది మనకైతుంది. అది అవమనంటారా? సో ఇప్పుడు ప్రకటన 10లో ఉన్నందుకు సంతోషంగా లేదా? ఆ ప్రమాణంలోనూ ఉన్నందుకు సంతోషంగా లేదా? ఆ నిబంధనలోనూ ఉన్నందుకు సంతోషంగా లేదా? ఈ కాల వర్తమానము ద్వారా నువ్వు ఆత్మీయ కుమారుడు కుమార్తెగా, దేవునికి ఆత్మీయ కుమారుడు కుమార్తెగా మారినందుకు సంతోషంగా లేదా? ఆమేన్. నిజంగా ఈరోజు దేవుడు ఎంతో కృపించాడు మనకు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఈ వర్తమానం మీకు పూర్తిగా అర్థమవునుగాక. ఇంకా దేవుడు మీకు తెరిచి అనేక విషయాలు అర్థమయ్యేటట్లు దేవుడు చేయునుగాక. మనకు పాత నిబంధన ఎందుకు ఇష్టమో తెలుసా? పాత నిబంధన ఆశీర్వాదాలు తప్ప ఇంకేవి తీయరు డినామినేషన్ వాడు. కానీ పాత నిబంధన ప్రతి సంఘటన మనల్ని చూపిస్తాను. ఒప్పుకుంటారా? పాత నిబంధనలో జరిగిన ప్రతి సంఘటన మనల్ని చూపిస్తుంది. ఇప్పుడు ఆదిగారం 15లో జరిగిన అది మనల్ని చూపిస్తాను. ప్రకటన 10లో మనకు జరిగేదాన్ని. అక్కడ అబ్రహాము బ్రహ్మ అయి ఉన్నాడు. అబ్రహాం సంతానము
అక్కడ భౌతిక ఇజ్రాయల్ అయితే బ్రెన్నామ్ యొక్క ఆత్మీయ సంతానం ఆత్మీయ ఇజ్రాయలు. అక్కడ నిబంధన, ఇక్కడ నిబంధన. కానీ అబ్రహాం నిబంధన సాదృశ్యం మాత్రమే, కానీ బ్రెన్నామ్తో చేసిన నిబంధన నిజరూపం. అది ఒక వధువు ఉంటుందని చెప్పి ఈ ఐగుప్తులు విడిచి వాగ్దాన దేశంలోనికి. ఏంటి మన వాగ్దాన దేశం? మన థియోఫనీ, మన కొత్త శరీరం. ఈ ఐగుప్తును విడిచి మన కొత్త కొత్త శరీరంలోనికి, వాగ్దాన దేశంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. సంతోషంగా లేదా మీకు? అతి త్వరలో మనం వెళ్ళిపోబోతున్నాం. మనం ఇప్పుడు ఆ మూడవ నిర్గమంలో ఉన్నామా? ఆ కొత్త దేశంలోనికి, ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళే కాలంలో ఉన్నామా? మనకు వాగ్దాన దేశం ఏంటి? థియోఫనీ. ఈ ఐగుప్తును మనం విడిచిపెట్టబోతున్నాం. ఆ ఏడవ పండుగ, యెహోవాకి ఏడవ పండుగ, గుడారాల పండుగ. ఆ గుడారాల పండుగలో ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్ ఏం చేసేవాళ్ళు? తాత్కాలికంగా ఉన్న వాళ్ళ గుడారాలన్నిటినీ పగలగొట్టి శాశ్వతమైన గుడారంలోనికి వాళ్ళు ప్రవేశించేవారు. ఇప్పుడు కూడా ఏం జరగబోతున్నది? తాత్కాలికమైన ఈ గుడారాలన్నిటిని పగలగొట్టి శాశ్వతంగా ఉండబోయే మన గుడారంలోనికి మనం ప్రవేశించిపోబోతున్నాము. ఏడవ పండుగలో ఉన్నామా? గుడారాల పండుగలో ఉన్నామా? ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. దేవునికి వందనాలు చెప్తారా? మిమ్మల్ని సాదృశ్య నిబంధనలు పెట్టలేదు, నిజరూపంలో ఉన్న నిబంధనలు ఉన్నారు మీరు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆది కాండం 15 ఉన్న నిబంధనలో కాదు ఉన్నది. ఇప్పుడు మీరు ప్రకటన 10 ఉన్న నిబంధనలో ఉన్నారు. ఇప్పుడు మీరు వాగ్దానం చేశాడు ఆయన, నిబంధన చేశాడు ఆయన, ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. ఇక ఆలస్యం ఉండదు అన్నాడు. తెలుగులో ఆలస్యం ఉండదు అని రాయబడ్డది, కానీ ఇంగ్లీష్లో ఏముందంటే ఇక సమయం అనేదే ఉండదు. ఇక ఈ నిబంధన జనులకు ఇక సమయం అనేదే ఉండదు. సమయం లేకపోతే ఏమైతుంది బ్రదర్? నిత్యత్వంలోనికి అడుగు పెట్టబోతున్నాం. అయితే సమయం అనేది తీసేపడ్డది అంటే, కాలం అనేది తీసేపడ్డది, ఇంకేమున్నది ఇక? నిత్యత్వమే కదా. ఓ పరలోకమును దిగొచ్చిన నిబంధన దూత, పరలోకమును దిగొచ్చిన నిబంధన దూత ఈ రోజున ఆయన మనతో ప్రమాణం చేశాడు, నిబంధన చేశాడు, ఆ నిబంధన ప్రమాణంతో స్థిరపరిచాడు. ఇక సమయం అనేదే ఉండదు అని. ఏడవ సంకల దూత బూర బోధ ఊచినప్పుడు ఇక సమయం అనేదే ఉండదు అన్నాడు. త్వరలో మనకు సమయం అనేది ఇక ఉండదు. మనం నిత్యత్వంలోకి వెళ్ళిపోబోతున్నాం. మనం నిత్యత్వపు జీవులమై ఉన్నాం. మనం అతి త్వరలో నిత్యత్వపు జీవులుగా మనము అందులోనికి ప్రవేశించబోతున్నాం. సమర్పించుకో దేవుడికి నువ్వు. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడవన దేవానికి వందనాలు తండ్రి. ఓ ప్రభువా, ఈరోజు ఈ మధ్యన కాల సమయంలో మేము ఏ నిబంధనలో ఉన్నామో మాకు అర్థమైంది. ప్రకటన 10 నువ్వు చేసిన నిబంధనలో మేము ఉన్నాం. ఇప్పుడు బ్రెన్నామ్తో చేసిన నిబంధనలో ఉన్నాం. బ్రెన్నామ్ యొక్క తదనంతరము ఉండబోతున్న ఆత్మీయ సంతానం వాళ్ళు మేమే ప్రభువా. ఆయనకు ముందుగానే చూపించావు మా ప్రవక్తకు ఒక వధువు ఉండబోతుందని. ముందు ప్రదర్శనలో చూపించావు నువ్వు, ప్రివ్యూగా ఆమెను చూపించేశావు. ఇదిగో నేను ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన ఒక వధువును నేను చూశాను, అందమైన వధువును నేను చూశాను, క్రీస్తు కొరకు అలంకరించబడిన, భర్త కొరకు అలంకరించబడిన వధువును నేను చూశాను. త్వరలో ఈ వర్తమానం వాళ్ళని సిద్ధపరచబోతుంది అని ఆయన చెప్పాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత జరుగుతుంది అన్నాడు. ఓ దేవా, 52 ఇప్పుడు నువ్వు నిబంధన చేసి 52 జరుగుతుంది ఇప్పుడు. ఆ నిబంధన జనులుగా మేమున్నాం ఇప్పుడు. నీకు వందనాలు దేవా. మేమిప్పుడు ఆది కాండం 15 అబ్రహాముతో చేసిన నిబంధనలో కాదు. అది కేవలం సాదృశ్యం మాత్రమే, అది కేవలం ముంగుర్తు మాత్రమే.
మేము ప్రకటన పదిలో నువ్వు చేసిన నిబంధనలో ఉన్నాం ప్రభువా, నిజమైన నిబంధనలో మేము ఉన్నాం ఇప్పుడు, నిజ స్వరూ నిజ రూపంలో ఉన్న నిబంధనలో ఉన్నాం మేము ఇప్పుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంత అద్భుతమైన వర్తమానాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఓ ఇది నువ్వు నిబంధన చేసావు అంటే, షర్తులు లేని నిబంధనను చేసావు అంటే, ఎవరితోనైతే చేసావో వారు ధన్యులు ప్రభువా. అందులో మేమున్నందుకు వందనాలు తండ్రి, ఆ నిబంధనలో మేమున్నందుకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయి మాకు, మేము నిజంగా ధన్యులం. మేము ఆ రోజు అబ్రహాముతో చేస్తున్నప్పుడు ఎలా అది షర్తులు లేదో, ఈరోజు కూడా నువ్వు బ్రహ్మంతో చేస్తున్న దానికి షర్తులు లేదు అది. ఎందుకంటే అబ్రహాం కేవలం సాదృశ్యం మాత్రమే, నిజరూపం ఇప్పుడు జరుగుతుంది ప్రభువా. ఇప్పుడు నువ్వు ఎలాగైనా సరే నీ నిబంధనలో నువ్వు వధువును కలుగుంటావు. ఖచ్చితంగా ఒక వధువు సిద్ధపడుతుంది, ఖచ్చితంగా ఒక వధువు వెళ్ళిపోతుంది. మరణము రుచి చూడకుండా ఈ భూమిపై నుండి వెళ్ళిపోయే ఒక వధువు ఉన్నది. ఎందుకంటే అది నువ్వు నిబంధనలో వాగ్దానం చేశావు, ఒట్టు పెట్టుకొని మరి వాగ్దానం చేశావు. నీ పైన నువ్వు ఒట్టు పెట్టుకొని మరీ ప్రమాణం చేసి వాగ్దానం చేస్తావు దేవా. అది జరిగి తీరుతుందని మాకు తెలుసు. సాదృశ్యంలో జరిగింది కాబట్టి నిజరూపంలో జరుగుతుంది ప్రభువా. మేము దాన్ని నమ్ముతున్నాం, మేము దాన్ని విశ్వసిస్తున్నాం, మేము నిజంగా అంగీకరిస్తున్నాం. ప్రకటన పదిలోని నిబంధనలు మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఆ నిబంధన జనులుగా మమ్మల్ని పెట్టినందుకు వందనాలు. ఆ రోజున అబ్రహాము పిల్లలు కలగక మునిపే నిబంధన చేశావు. అలాగని రోజున బ్రెన్నాంకి ఇన్ని సంఘాలు ఆయన ఆత్మీయ వర్తమానం ద్వారా ఆత్మీయ పిల్లలు కలగక మునిపే నువ్వు నిబంధన చేశావు. ఓ ఖచ్చితంగా అన్ని సాదృశ్యాలు కలుస్తున్నాయి నిజంగా. ఇప్పుడు ఆ రోజున అబ్రహాము పిల్లలు ఎలా నిబంధనలో ఉన్నారో, ఈరోజు మేము బ్రెన్నాం యొక్క ఆత్మీయ పిల్లలుగా ఈ నిబంధనలో ఉన్నాం ప్రభువా. ఈ వర్తమానం ద్వారా ఈ నిబంధనలో ఉన్నాం ప్రభువా. ఈ ఏడు ముద్రల ద్వారా ఈ నిబంధనలో ఉన్నాం ప్రభువా. ఆ ఏడు ముద్రలు తెరవబడుట ద్వారా, ఆ ఏడు ముద్రలు విప్పబడుట ద్వారా, ఆ ముద్రలు పగలగొట్టబడి ఆ చిన్న పుస్తకం తెరవబడుట ద్వారా ఆ నిబంధనలో మేము ఉన్నామని మాకు అర్థమైంది ప్రభువా. మమ్మల్ని ఆ నిబంధనలో ఉంచినందుకు స్తోత్రం. ఆ నిబంధనలో మమ్మల్ని పెట్టినందుకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించు, అందరికీ నీ వర్తమానం అర్థమైనట్లు సాయం చేయి. అందరూ నీ వర్తమానాన్ని పట్టుకునే భాగ్యము దయచేయి. వర్తమానం యొక్క ప్రత్యక్షతను అందరికీ దయచేయి. అందరు దాన్ని పట్టుకున్నట్లు సాయం చేయి. ఈరోజు మేము ప్రకటన పదిలో చేసిన నిబంధనలో ఉన్నందుకు వందనాలు, నీకు స్తోత్రాలు దేవా. ఈ వర్తమానంలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఇది నిబంధన వర్తమానం అని అర్థమైంది. నువ్వు దిగొచ్చుడే, ఇదిగో ఆ శిరస్సు మీద వర్షపు ధనుస్సుతో దిగొస్తున్నావు. దిగొచ్చుడే నీవు, ప్రమాణం చేస్తూ దిగొస్తున్నావు. నిబంధనను దృఢపరుస్తూ ప్రమాణం చేస్తూ నువ్వు నిబంధనను చేస్తూ ప్రమాణంతో దాన్ని స్థిరపరుస్తూ దృఢపరుస్తూ దిగొస్తున్నావు. ఆ నిబంధనలో మేము ఉన్నందుకు వందనాలు. ఆ నిబంధనలో లేని సంఘ శాఖలు ఎత్తపడడం కొరకు ఎదురు చూస్తున్నాయి, కానీ అవి జరగదని నీ లేఖనం చెప్తున్నది. ఆ నిబంధనలో లేని సంఘ శాఖలన్నీ కూడా ఎత్తపడడం కొరకు ఎదురు చూస్తున్నాయి, కానీ అవి జరగవని వాళ్ళకి తెలుసు ప్రభువ, మాకు తెలుసు ప్రభువ. కేవలం ఆ నిబంధనలోకే జరుగుతుంది. ఆ నిబంధనలో మేము ఉన్నందుకు వందనాలు దేవా. అందులో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించు, అందరినీ వధువుగా అలంకరించు. భర్త కొరకు సిద్ధపరచబడుతున్న, అలంకరింపబడుతున్న వధువుగా భార్యగా ఈరోజు ఈ వధువు ఉండునుగాక. వాక్యము చేత అందరిని అలంకరించమని, దీవించి ఆస్వాదించమని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించునుగాక.